हाई अंडी वेलकम टू मई चैनल इपड़ी वीडियो मंदे फेस चेतलु अन्नी तेल्लगा उंटाई बट पादाल पै मात्रम एंटंटे नल्लगा उंटुंदी दीनिकी कारणम एक्कुवगा मन किंदने कदा नडिचिनप्पुडु एक्कुवगा डस्ट पट्टडम दानि सरिगा क्लीन चेसुकोकपोवडम वल्ल अदि टान लगा पेरिपोयि अदि मनकु नल्लगाने उंटुंदी దీన్ని తెల్లగా మార్చుకోవడం కోసం బ్యూటీ కేలర్కి వెళ్ళి మ్యానిక్యూర్ చేపిస్తారు, లేకపోతే ఏమైనా ఇంకా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏమైనా కొన్ని ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏముండదు రిజల్ట్, ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్సే వస్తాయి. తాత్కాలికంగా ఉపశమనం ఉన్నా శాశ్వతంగా మాత్రం ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు శాశ్వతంగా కాళ్ళ దగ్గర నలుపు రాదు, ట్యాన్ రాదు. ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ఆయన ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో ఈ రెమెడీకి మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తానీ మట్టి. ఇక్కడ నేను బంజారెస్ వాళ్ళది ముల్తానీ మట్టి వాడుతున్నానండి. ఇవి 40 రూపీస్కి 6 ప్యాకెట్స్ వస్తాయి ఇప్పుడు చూపెట్టినట్టు. అంతేకాకుండా రోజ్ వాటర్. సో ఇక్కడ రోజ్ వాటర్ ప్లేస్లో మీరు కర్డ్ జ్యూస్ చేసుకోవచ్చు, మిల్క్ యూజ్. ఈ కడ్డ మిల్క్ అనేది కాళ్ళ దగ్గర పెట్టకూడదు, వాడకూడదు, కాబట్టి అవి దేవుడి దగ్గరికి పోతాయి కాబట్టి మనం దాన్ని కాళ్ళకు వాడకూడదు. సో పసుపు అయినా సరే పసుపు పెట్టుకోవచ్చు, బట్ ఈ పెరుగు ఈ పాలు అనేటివి మాత్రం అసలు యూజ్ చేయద్దండి. అందుకోసమే నేను ఇక్కడ రోజ్ వాటర్ని ఇక్కడ ఓన్లీ 2 పదార్థాలను మాత్రమే యూజ్ చేసాం, ఒకటి ముల్తానీ మట్టి అండ్ ఇంకొకటి రోజ్ వాటర్ అన్నమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోటే మన కాళ్ళు అనేటివి ట్యాన్ లేకుండా తెల్లగా మెరిసిపోతాయి. మీ దగ్గర ముల్తానీ మట్టి లేకపోతే శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఈ ప్యాక్ని కాళ్ళకి అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఒక 10 డేస్లో మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.